ఈస్ట్ గోదావరి ఏందమ్మా ఈస్ట్ గోదావరి దగ్గర ఉంది అకార్డింగ్ టు ఏపీ స్కాలర్స్ ప్రకారం ద్రాక్షారామం అనేది ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరి రైట్ అమ్మా నేను ప్రీవియస్ చెప్పిన ఇంతకు ముందు రైట్ అమ్మా రైట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు హిస్టారికల్ ఛాతర్ ప్రెసెంట్ హిస్టారికల్ ఛాతర్స్ ఎవరు చెప్తున్నారు అని అంటే అమ్మా సంగం పట్ల ఎవరంటే అమ్మా సంగం పట్ల రైట్ ఇంతకు ముందు మీకు ఏమని చెప్పిన ఏ హిస్టారికల్స్ అంటే వెంకట్రావు కదా సారీ జగిత్యాల డిస్ట్రిక్ట్ ధర్మపూరి తాలూకా ధర్మపూరి తాలూకాలోని వేంపల్లి వెంకట్రావు అనే విలేజ్ లో ఉంది జగిత్యాల డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు ఇది మనకి ఇంపార్టెంట్ అమ్మా అకార్డింగ్ టు ద తెలంగాణ హిస్టారికల్స్ ఎవరు అని అంటే సంగంబట్ల ఎవరు నరసింహ సారీ సంగంబట్ల నరసయ్య శాస్త్రి ఏందమ్మా సంగంబట్ల నరసయ్య శాస్త్రి ప్రకారం ఓకే రైట్ ఇలా రాసేవారండి ఏపీ స్కాలర్స్ ప్రకారం ఎక్కడ అంట ఇది ఈస్ట్ గోదావరి తెలంగాణ హిస్టారికల్ ప్రకారం ఎవరు ఏ హిస్టారికల్ అంటే సంగం పట్ల ఏందమ్మా సంగం పట్ల ఎవరమ్మా సంగం పట్ల చెప్పాలి సంగం పట్ల ఎవరు నరసింహ శాస్త్రి నరసయ్య శాస్త్రి చెప్పాలి సంగం పట్ల నరసయ్య శాస్త్రి సంగం పట్ల నరసయ్య శాస్త్రి సారీ అంటే ఇంతకు ముందు నేను వెంకట్రావు అని చెప్పిన సారీ సంగం పట్ల నరసయ్య శాస్త్రి అనమాట రైట్ అనమాట ఏ మనకి ఇదంతా ఏ బుక్ దొరుకుతుంది వివాహము అని అంటే లీలావతి పరిణయం ఇది రాసింది ఎవరు కుతుహారులు దిస్ బుక్ డిస్క్రైబ్ అబౌట్ ద ఉమెన్ అంటే హాల ఇంకొకటి అమ్మ ఈ లీలావతి పరిణయంలో హీరో ఎవరు అని అడిగింది అనుకో మీకు ఎగ్జామ్ లో హీరో ఎవరు అని అడుగుతారు ఏమని అడుగుతారు హీరో ఎవరు హీరో ఎవరమ్మా ఇప్పుడు ఈ గ్రంథంలో హీరో ఎవరు హీరో ఎవరన్నా ఎవరు హీరో హాలా హీరోయిన్ ఎవరు హీరోయిన్ ఎవరు సమంత ఎవరు సమంత అట్లా పెట్టే లీలావతి ఏంటి లీలావతి రైట్ హీరో హీరోయిన్ అనమాట వీళ్ళ యొక్క లవ్ స్టోరీ మొత్తం చూసి కదా వీళ్ళ యొక్క మ్యారేజ్ లవ్ స్టోరీ మనోడు సింహరాయ అని చెప్పినాం కదా రైట్ నెక్స్ట్ మనం ఏం గురించి చెప్పుకుందామంటే ఏ బుక్ గురించి చెప్పుకుందామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అమ్మా కథ సారి సాగరం ఏంటి కథ సారి సాగరం చెప్పాలి అందరు అనాలి కథ సారి సాగరం కథ సారి సాగరం దిస్ బుక్ వాస్ రిటన్ బై సోమ దేవి సారీ సోమదేవ ఎవరమ్మా సోమదేవ సో ఈ గ్రంథం ఏం తెలుపుతుంది మనకి ఏ గ్రంథం కథసారి సాగరం అనే గ్రంథం శాతవాహనుల గురించి ఏం తెలుపుతుంది అని అంటే శాతవాహనుల యొక్క వంశనామం ఎన్నమ వంశనామం శాతవాహనుల యొక్క ఫ్యామిలీ ట్రీ కాదా ఫ్యామిలీ నేమ్ వంశనామం ఫ్యామిలీ నేమ్ వంశనామం అసలు శాతవాహనులకి శాతవాహనాస్ అనే పేరు ఎలా వచ్చింది అనే గ్రంథం ఏ గ్రంథం అంటే కథసారి సాగరం చెప్తుందన్నమాట ఏమని చెప్తుందంటే వీళ్ళకి ఈ డైనెస్టీకి శాతవాహనాస్ అనే పేరు ఎలా వచ్చిందో ఈ బుక్ చదివితే మనకు తెలుస్తుంది అంతే ఏం లేదు మీరేమో అనుకోవద్దు అర్థమవుతుందమ్మా శాతవాహనులకి శాతవాహనాస్ అనే పేరు ఎట్లా వచ్చింది ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు మహేష్ బాబు నువ్వు ప్రభాస్ నీకు ఆ పేరు ఎట్లా వచ్చింది ఎవరో పెడితే కదా వచ్చింది గది పెట్టిన వాళ్ళు ఎవరో ఈ బుక్లు ఉంటుంది అంతే అర్థమైంది కదా నీకు నీ పేరు ఎవరు పెట్టిర్రో ఈ బుక్ చదివితే నీకు తెలిసిపోతుంది వీళ్ళు పెట్టిర్రని సో శాతవాహనులకి శాతవాహనాస్ అనే పేరు ఎవరు పెట్టిర్రో ఈ బుక్లు ఉంటుంది అనమాట రైట్ ఎవరంటే అమ్మా ఓకే రైట్ ఫస్ట్ ఏంటి శాతవాహనాస్ శాతవాహనాస్ అసలు ఈ శాతవాహనాస్ డైనెస్టీకి శాతవాహనాస్ అని ఎలా పేరు వచ్చిందంటే శ్రీముఖుడు ఉన్నాడు కదా ఇప్పుడు శ్రీముఖాన్ని తీసుకొని వద్దాం ఎవరిని శ్రీముఖ
కోదర శాతవాహన డైనెస్టీ ఎవరు? ఈ డైనెస్టీ ఎవరు? శ్రీముఖ. శ్రీముఖ యొక్క నాన్న పేరు, నాయన పేరు, ఫాదర్ పేరు ఏంటి అంటే శాతవాహన. ఏందమ్మా ఫాదర్ నేమ్? ఏందమ్మా ఫాదర్ నేమ్ ఏంటి అంటే శాతవాహన. సో శ్రీముఖుడి యొక్క నాన్న పేరు శాతవాహన కాబట్టి ఈయన కొత్త సామ్రాజ్యాన్ని పెట్టాడు కాబట్టి ఈ శ్రీముఖుడు ఏమని పేరు పెట్టుకుంటే వాళ్ళ నాన్న యొక్క పేరు పెట్టుకుడు శాతవాహన. అది ఏ గ్రంథంలో తెలియ చేస్తుందంటే కథసారి సాగరం అనే గ్రంథంలో తెలుపుతుంది అన్నమాట. గుర్తుంచుకోండి ఓకేనా. ఫాదర్ నేమ్ ఏమని చెప్పినమ్మా? శాతవాహన. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా ఏమని తెలుపుతుంది అంటమ్మా? శాతవాహన అంటే ఏంటి? శాతవాహన అంటే మీనింగ్ ఏందో కూడా ఈ గ్రంథం తెలుపుతుంది. చూడండి మంచిగా వినాలి, వింటేనే వస్తుంది, లేకుంటే రాదు. ఫస్ట్ వినండి, తర్వాత రాసుకోండి, బజ్జల పెట్టుకొని అయినా రాసుకోండి, ఫస్ట్ వినండి. శాతవాహన, శాతవాహన. ఈ శాతవాహన ఉంది కదా, శత ప్లస్ వాహన. శాతవాహనలో తెలుగులో అయితే స్పష్టంగా ఉంటది, శత ప్లస్ వాహన. శాతవాహనలో శత అంటే ఎంతమ్మ? వంద. అంటే వీళ్ళు వంద వాహనములు కలిగిన వాళ్ళు అని అంట. ఎన్ని వాహనాలు? వంద వాహనములు. ఏ వాహనం అంటే ఆ బెన్స్ అవి కాదు, అప్పట్లో గుర్రాలుగా ఉంటుండే అనమాట. వంద వాహనములు కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ వంశనామము శాతవాహనాస్ అనేది వచ్చిందంట. అలా పేరు వచ్చిందని మనకి ఏ గ్రంథం చెప్తుందమ్మా? కథసారి సాగరం అనే గ్రంథం తెలుపుతుంది అనమాట. ఈ గ్రంథమే మళ్ళీ ఒక ఇద్దరు పోయెట్స్ ని కూడా మనకి పరిచయం చేసింది నాన్న. ఏది? కథసారి సాగరం అనే గ్రంథమే ఇద్దరు పోయెట్స్. ఎవరో మన అందరికీ తెలుసు, ఒక అతను గుణార్జుడు. ఎవరమ్మా? ఒక అతని పేరు గుణ. ఏ సరిగా, ఒక అతని పేరు గుణార్జుడు. గుణార్జుడు. ఇంకొక అతని పేరు ఏం పేరు? శర్మ. శర్మ వర్మ. టూ పోయెట్స్ వీళ్ళు, పోయెట్స్ అన్నమాట. ఇద్దరు పోయెట్స్. ఎవరెవరమ్మా? ఒక అతను కనిపిస్తుంది పోటు శర్మ వర్మ, ఇంకొక గుణార్జుడు శర్మ వర్మ అన్నమాట. వీళ్ళిద్దరు ఎవరు? టూ పోయెట్స్ అన్నమాట. ఓకే రైట్. వీళ్ళు ఎవరు సార్ అని అంటే కుంతల శాతకర్ణి. ఎవరమ్మా? కుంతల శాతకర్ణి ఒక కోట్ పోయెట్స్. ఎవరంటే కుంతల శాతకర్ణి కోట్ పోయెట్స్. ఓకేనా రైట్. వీళ్ళిద్దరికి గుణార్జునికి శర్మ వర్మకి ఒక యుద్ధం అంటే ఐ ఒక కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఇగో ఈ కుంతల శాతకర్ణి వల్ల, ఎందుకంటే ఈ వీరుడు ఒక వీర మహిళని ప్రేమిస్తారు కాబట్టి ముందు ముందు మనం చెప్పుకుంటాం. దీని వల్ల ఈయనకి సంస్కృతి నేర్పాలి గుణార్జుడు శర్మ వర్మ. సో ఇది మనం ముందు ముందు టాపిక్ లో చూసుకుంటాం వీళ్ళ గురించి ఇంకా. సో ఈ గుణార్జుడు మరియు శర్మ వర్మ అనే పోయెట్స్ కూడా మనకి ఈ గ్రంథం ద్వారా మనకి ఏమైతుందంటే ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. వీళ్ళు ఎవరు అని అంటే కోట్ పోయెట్స్, కుంతల శాతకర్ణి అనమాట. రైట్. మనం నెక్స్ట్ బుక్ గురించి తెలుసుకుందాం. ఇలా ఇవన్నీ లిటరసీ సోర్సెస్ బుక్స్ చాలా ఉంటాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ అని నేను చెప్పేది. ప్రతి ఒక్కళ్ళకి ఇన్ని బుక్స్ ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఇలా చదివితేనే మీరు ఖచ్చితంగా డెఫినెట్ గా జాబ్ కొడతారు అనమాట. పక్కా దిగుతాయి మన దగ్గర నుంచి. నెక్స్ట్ ఏంటి? సృహుర్ లేక. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటమ్మా? సృహుర్ లేక. దీన్ని ఏమంటారు అని అంటే స్నేహితునికి లేక అని కూడా అంటారు. ఈ సృహుర్ లేఖని ఏమంటారు అని అంటే స్నేహితునికి లేక అని కూడా అంటారు. స్నేహితునికి లేక, ఫ్రెండ్కి లేక, ఫ్రెండ్కి లెటర్ అనమాట. సృహుర్ లేక ఇట్ వాస్ రిటన్ బై ఎవరు? మన అక్కినేని నాగార్జున కాదు, ఆచార్య నాగార్జున. ఎవరమ్మా? సృహుర్ లేక ఇట్ వాస్ రిటన్ బై ఆచార్య. ఆచార్య అంటే చిరంజీవి. ఇక్కడ ఎవరమ్మా? నాగార్జున. నాగార్జున ఓకేనమ్మా. సృహుర్ లేక అనే గ్రంథం ఎవరు రాశారు అంటే ఆచార్య నాగార్జున. ఈ గ్రంథం ఏం తెలుపుతుంది? అంతకన్నా ముందమ్మా ఆచార్య నాగార్జున గురించి ఒక బిరుదులు చెప్పుకుందామమ్మా. ఈయన ఏమంటారు అని అంటే ఈయన ఒక టైటిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆచార్య నాగార్జున యొక్క టైటిల్స్
ఈయన గురించి మనం ఇంకా ముందు ముందు బాగా చెప్పుకుంటాం. ఆచార్య నాగార్జున ఒక టైటిల్స్ ఏంటంటే ఇండియన్ ఐన్స్టీన్. ఏమంటారమ్మా ఇండియన్ ఐన్స్టీన్? ఇంకేమంటారమ్మా చెప్పాలి ఎవరన్నా? మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా. ఏమంటారమ్మా? మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా. సెకండ్ బుద్ధ. ఏమంటారమ్మా? సెకండ్ బుద్ధ. సెకండ్ బుద్ధ. సెకండ్ బుద్ధ అంటారు, వినాలి అందరు. సెకండ్ బుద్ధ అంటారు ఎవరిని? ఆచార్య నాగార్జున అనమాట. ఆచార్య నాగార్జున బుక్, ఆచార్య నాగార్జున ఏ బుక్ రాసింది అంటే సుహుర్లేఖ. ఇంకా చాలా రాసిండు, ముందు ముందు చెప్పుకుంటాం. ఇది ఏం తెలుపుతుంది, ఈ గ్రంథం ఏం తెలుపుతుంది అని అంటే, అంతకన్నా ముందు మనం ఏం చెప్పుకుందామంటే, ఈయన ఎవరి యొక్క కోల్పోయని చెప్పుకుందాం. ఆచార్య నాగార్జున ఎవరి దగ్గర పనిచేసేవాడు అంటే, ఆచార్య నాగార్జున ఎవరి దగ్గర పనిచేస్తుందంటే చెప్పాలి ఎవరన్నా? యజ్ఞశ్రీ శాతకరిణి. ఎవరు ఈయన? ఎవరి దగ్గర చేస్తుందే? యజ్ఞశ్రీ శాతకరిణి. యజ్ఞశ్రీ శాతకరిణి ఈయన ఎన్నో కింగ్ అమ్మా. ఈ వాస్దా ఇవన్నా మీకు కింగ్స్ దగ్గరికి తీసుకుపోలేను, మీకు జస్ట్ లిటరసీ సోర్స్ లోనే ఉన్నా. యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ వాస్ ద 27th కింగ్ ఆఫ్ శాతవాహనస్. 27th కింగ్ అనమాట. సో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర ఆచార్య నాగార్జున అనే వ్యక్తి ఏం చేస్తారంటే వర్క్ చేస్తాడు. సో ఈ సుహుర్లేఖ అనే గ్రంథం మనకి ఏం తెలుపుతుంది? మేము అది కావాలి. ఏం తెలుపుతుంది అంటే, శాతవాహనుల కాలం నాటి బుద్ధిజం తెలుపుతుంది. ఏం తెలుపుతుంది? బుక్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద రిలీజియన్ ఆఫ్ బుద్ధిజం. ఏం గురించి చెప్తుందమ్మా దిస్ బుక్? ఓకే రైట్, ఏ బుక్? సుహుర్లేఖ. శాతాలు పెట్టుకోవాలి. దిస్ బుక్ డిస్క్రైబ్ అబౌట్ ద రిలీజియన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ద శాతవాహన టైం పీరియడ్. ఇన్ ద శాతవాహనస్ టైం పీరియడ్. సో ఈ సుహుర్లేఖ బుక్ అనేది శాతవాహుల కాలం, శాతవాహుల కాలంలో ఉండే దేని గురించి తెలుస్తుంది? బుద్ధిజం గురించి తెలుస్తుంది. నేను చెప్పిన రానుడు బుద్ధిజం వాడాడు, బుద్ధిజం మఠం వారి వాళ్ళు ఆయన ఉండేవాళ్ళు, అండ్ నెక్స్ట్ ప్రజలు కూడా బుద్ధిజం తీసుకునేది. సో సుహుర్లేఖ గ్రంథం తెలుపుతుంది. అండ్ ఆచార్య నాగార్జున కూడా ఎవరు అనంటే, ఆయన ఒక బుద్ధిస్ట్ మాంక్యా అనమాట. అర్థమవుతుందా? ఆచార్య నాగార్జున ఎవరన్నా కూడా. సో ఆచార్య నాగార్జున కూడా ఎవరు అనంటే, ఆయన ఒక బుద్ధిజమే, బుద్ధిస్ట్ మాంక్యా. రైట్. సుహుర్లేఖ అంటే స్నేహితుడికి లేఖ. అంటే ఇది ఏంటంటే, బుక్ లో ఏం తెలుపుతుందంటే అమ్మా, ఆచార్య నాగార్జున అంట ఏంది, ఆచార్య ఎవరమ్మా? నాగార్జున. ఎవరు? ఆచార్య నాగార్జున అంట 4th బుద్ధిస్ట్ మీటింగ్ అటెండ్ అయిందంట. ఎన్నో మీటింగ్ అటెండ్ అయిందంట? 4th బుద్ధిస్ట్ మీటింగ్. పసల పెట్టు పసల. 4th బుద్ధిస్ట్. ఈ ఆచార్య నాగార్జున అనే వ్యక్తి, ఓకేనా, ఆచార్య నాగార్జున అనే వ్యక్తి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యారమ్మ. ఏంటమ్మ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ కి అటెండ్ అయ్యారన్నమాట. అర్థమవుతుందా లేదా? సో స్నేహితుడికి లేఖ అన్నారు కదా, మీకు చెప్తే చూడండి, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉంటారో అతను ఏడి పంపుతాడు, అక్కడ పలానా దగ్గర కనిష్కుడు, కనిష్క 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిరంట, కాశ్మీర్కి వెళ్ళు. ఏమంటారు? కాశ్మీర్కి వెళ్ళు, అక్కడికి పోయి అది ఏమేం జరుగుతుందో నాకు లెటర్ రాసి పంపంటాడు. అందుకే స్నేహితుడికి లేఖ. స్నేహితుడు అని ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ? అతను కోల్పోయేటే కదా సార్ అని అంటే, అమ్మా ఆచార్య నాగార్జున మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి అనే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట. ఎంత ఫ్రెండ్లీ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు అన్నమాట. క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు అందుకని. రైట్. అయితే ఆచార్య నాగార్జున ఏడికి పోతాడు, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ కి అటెండ్ అవుతారు అన్నమాట. ఇట్ వాస్ ఎల్డ్ ఇన్ ద కాశ్మీర్. ఎక్కడైతుందమ్మా? 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. మీకు చెప్పిన బుద్ధిజం గురించి వచ్చినప్పుడు ఈ టాపిక్ వస్తుంది మనకి. ఓకే,
రైట్ కోట బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ వెళ్ళిన కాశ్మీర్ మనోడు అటెండ్ అయ్యాడు చూడండి ఆచార్య నాగార్జున అనే వ్యక్తి నాలుగో బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ కి అటెండ్ అయ్యాడు అక్కడ నుంచి లెటర్ రాసి పంపిస్తాడు అన్నమాట మీకు ఇంకొక విషయం తెలుసా ఎవరు దానికి హెడ్ ఆ మీటింగ్ యొక్క హెడ్ ఎవరు అని అంటే ఎవరమ్మ హెడ్ కనిష్క హెడ్ ఎవరు అని అంటే ఎవరమ్మ హెడ్ ఎవరు ఆ మీటింగ్ బాస్ హెడ్ ఎవరు ఏం చేసి ఎవరు పెట్టిండ్రు అని అంటే కనిష్క కోట బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ అనే జైనిజం బుద్ధిజం సారీ బుద్ధిజం లో బుద్ధిజం లో డివైడెడ్ ఇంటు టూ పార్ట్స్ మహాయాన హీనయాన మీకు బుద్ధిజం టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తా కనిష్కుడు అన్నమాట కనిష్క యొక్క టైటిల్స్ ఏంటమ్మా ఈయన సెకండ్ అశోక అంటారు ఏమంటారు సెకండ్ అశోక అంటారు ఎందుకనంటే బుద్ధిజం అంతగా స్ప్రెడ్ చేసిరు కాబట్టి ఇవాళ సెకండ్ అశోక అని కూడా అంటారు ఎవరిని కనిష్కని రైట్ అమ్మా సో మీరు చూసి కదా ఈ బుక్ సృహర్ లేఖ బుక్ ఏమని తెలుపుతుందంటే ఫైనల్ గా శాతవాహన కాలంలో ఉండే బుద్ధిజం గురించి తెలుపుతుంది అన్నమాట ఇది రాసింది ఎవరో కాదు ఆచార్య నాగార్జున అన్నమాట ఓకేనమ్మా ఆచార్య నాగార్జున ఎవరో కాదు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కోట్ పోయేట అన్నమాట యజ్ఞశ్రీ శాతకర్ణి అనే వ్యక్తి 27th కింగ్ అన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ మనం ఇంకొక బుక్ గురించి చెప్పుకుందామమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అమ్మా ఓకే రైట్ దేని గురించి చెప్పుకుందామమ్మా చాలా బుక్స్ ఉన్నాయి కామసూత్ర గురించి చెప్పుకుందామా వద్దులే ఇప్పుడే తర్వాత చెప్పుకుందాం అంతకన్నా ముందు మనకి ఏంటంటే ఐత్రేయ బ్రాహ్మణ బుక్ గురించి చెప్పుకుందాం ఏ బుక్ అమ్మా ఐత్రేయ అయిపోయింది కదా ఐత్రేయ బ్రాహ్మణ బుక్ మన ప్రీవియస్ క్లాస్ లో ఓకే రైట్ అమ్మా బృహత్ కథ బుక్ గురించి చెప్పుకుందాం ఏ బుక్ గురించి చెప్పుకుందాం బృహత్ కథ బుక్ ఏ బుక్ అమ్మా బృహత్ కథ బుక్ గురించి చెప్పుకుందాం బృహత్ కథ అంటారు బృహత్ కథ అంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు బృహత్ కథ అంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళేమో బృహత్ కథ అని అంటారు రైట్ అమ్మా ఈ బృహత్ కథ అనే బుక్ ని ఎవరు రాశారు అని అంటే అమ్మా గుణార్జులు ఎవరు రాశారమ్మా ఈ బృహత్ కథ అనే బుక్ రాసింది ఈ బృహత్ కథ బుక్ వాస్ రిటన్ బై గుణార్జులు ఎవరు రాసిందమ్మా గుణార్జులు అండ్ ఇది ఏ లాంగ్వేజ్ లో రాసిండు అని అంటే పైశాచిక ఏందమ్మా పైశాచిక లాంగ్వేజ్ రాక్షస లాంగ్వేజ్ ఇది ఏ లాంగ్వేజ్ లో రాసిండు అంటే పైశాచక పైశాచక అండ్ రాక్షస అందరికి కనిపిస్తుంది కదా లాస్ట్ బెంచ్ ఫ్రంట్ బెంచ్ అందరికి వీడియో క్లియర్ గానే ఉంది కదా రైట్ చూడండి అమ్మా ఈ బృహత్ కథ అనే బుక్ ఏ లాంగ్వేజ్ లో ఉందంటే పైశాచిక మరియు రాక్షస భాషలో రాశారన్నమాట ఈ ఆ లాంగ్వేజ్ లో ఉందన్నమాట రాసింది ఎవరు అని అంటే గుణార్జులు మళ్ళీ ఈ బుక్ ఏం చెప్తుంది సార్ అని అంటే అమ్మా దిస్ బుక్ సేబోర్ద కుంతల శాతకర్ణి ఉన్న టైం పీరియడ్ యొక్క రాజ్య పరిపాలన గురించి తెలుపుతుంది అన్నమాట ఎవరి పరిపాలన రాజ్య పరిపాలన గురించి చెప్తుందన్నమాట రైట్ అమ్మా అర్థమైందా ఇది ఏం తెలుపుతుంది అంటే దిస్ బుక్ డిస్క్రైబ్ చేయకూడదా దిస్ బుక్ డిస్క్రైబ్ రూలింగ్ ఆఫ్ శాతవాహనస్ ఏం చెప్తుందమ్మా రాజ్య పరిపాలన అంటే కుంతల శాతకర్ణి ఉన్న టైం పీరియడ్ లో ఉండే కుంతల శాత ఎందుకు సార్ కుంతల శాతకర్ణి అని అంటే వీళ్ళు కుంతల శాతకర్ణి యొక్క టైం పీరియడ్ రూలింగ్ గురించి ఓకేనా దేని గురించి అమ్మా కుంతల శాతకర్ణి యొక్క కుంతల శాతకర్ణి యొక్క టైం పీరియడ్ యొక్క రూలింగ్ గురించి తెలుపుతుంది అన్నమాట ఏది అమ్మా ఈ బుక్ అన్నమాట ఓకే రైట్ అమ్మా అయితే ఏంటంటే అమ్మా ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలంటే ఒక మెయిన్ పాయింట్ చెప్పాలంటే అమ్మా ఈ బృహత్ కథ అనే బుక్ ఉంది కదా కుంతల శాతకర్ణి యొక్క టైం పీరియడ్ యొక్క రూలింగ్ తెలుస్తుంది ఎందుకు సార్ కుంతల శాతకర్ణి యొక్క టైం పీరియడ్ రూలింగ్ ఏ తెలుస్తుంది మీకు అని అంటే నేను మీకు ముందే చెప్పిన ప్రీవియస్ లో చూడండి గుణార్జులు మరియు శరవర్మ వీళ్ళిద్దరు ఎవరి యొక్క కోట్ పోయర్స్ కుంతల శాతకర్ణి యొక్క కోట్ పోయర్స్ సో ఈ గ్రంథంలో ఈయన రాసిన గ్రంథం ఏంది కుంతల బృహత్ కథ అనే బుక్ ఎవరు రాసిండు పైశాచిక మరియు రాక్షస లాంగ్వేజ్ ఎవరు రాసారు గుణార్జులు రాశారు అన్నమాట
రైట్ అమ్మా. ఈ బుక్ దేని గురించి తెలుపుతుందంటే శాతకాల శాతవాహనుల కాలంలోనే కుంతల శాతకర్ణి యొక్క టైం పీరియడ్ గురించి, ఆయన యొక్క పరిపాలన రూలింగ్ గురించి, రూలింగ్ అంటే తెలుగు మీద పరిపాలన విధానం గురించి ఉంటది అన్నమాట. సో అమ్మా ఇంకా ఈ బుక్ గురించి ఇంకా ఏముంటదంటమ్మా, నారేందమ్మా నరవాహనుడు గురించి కూడా ఉంటది. ఈ బుక్ లో దేని గురించి ఎవరి గురించి ఉంటదంటే నర వాహనుడు గురించి కూడా ఉంటది ఈ బుక్ లో. అండ్ అమ్మా ఈ బుక్ కి హీరో ఎవరు అనంటే ఈ నరవాహనుడే. రైట్ అమ్మా. ఇంకా ఏంటంటే తెలంగాణ తెలంగాణ లాంగ్వేజ్ లో అంటే తెలంగాణ లాంగ్వేజ్ లో అమ్మా మాండలికాలు అంటారు తెలుగు మీడియం, ఫస్ట్ టైం తెలంగాణ లాంగ్వేజ్ లో మాండలికాలను స్లాంగ్ ని యూజ్ చేసింది ఎవరు అనంటే ఎవరు మన ఎవరమ్మా మన గుణాత్యుడే. అర్థమవుతుందో లేదో. సో ఫస్ట్ తెలంగాణ లాంగ్వేజ్ అంటే తెలంగాణ యొక్క భాష ప్రాకృతిని, ఐ మీన్ ఏమంటారు మాండలికాలు అని అంటారు తెలుగులో, ఏమంటారమ్మా మాండలికాలు వాడింది ఎవరు అని అంటే మన గుణార్జుడే. ఫస్ట్ టైం యూజ్డ్ మాండలికాలు తెలంగాణ పదాలు వాడింది ఎవరు అని అంటే మన గుణార్జుడే. అందుకే గుణార్జుని ఏమంటారు అని అంటే సో దాట్ గుణార్జుడు గుణార్జుడు కాల్ తెలంగాణ తెలంగాణ ఆది కవి లేదా తెలంగాణ కవి అంటారు. ఏమంటారు తెలంగాణ కవి లేదా తెలంగాణ ఆది కవి అంటారు. సో దాని గుణార్జుడిని ఏమంటారు అని అంటే తెలంగాణ కవి లేదా ఆ తెలంగాణ కవి లేదా ఏమంటారు అని చెప్పిన తెలంగాణ కవి ఆర్ తెలంగాణ ఆది కవి తెలంగాణ ఆది కవి. అర్థమవుతుందా లేదా? గుణార్జుడు కొత్త మొదటిసారిగా సార్ ఏ గ్రంథంలో సార్ ఏ గ్రంథం ఉంటే ఇదే గ్రంథం, ఏ గ్రంథంలో ఈ బృహత్ కథ అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ మాండలికాలను వాడిందంటమ్మా. ఏంది తెలంగాణ యాస అంటే మాండలికాలు అంటే ఏంటి యాస? కూకో కూచో అంటాం కదా, కూకో గిట్లా నాను అంటాం కదా, ఆ యాసని వాడింది మొట్టమొదటిసారిగా ఎవరు అని అంటే గుణార్జుడు. అందుకనే గుణార్జుని ఏమంటారు అంటే తొలి తెలుగు ఆది కవి లేదా ఇంకేమంటారు తెలంగాణ ఆది కవి లేదా తెలంగాణ ఆది కవి లేదా తెలంగాణ కవి అని అంటారు. సో ఇంకొక విషయం చెప్పాలంటే మీకు అమ్మా ఇంకొక విషయం చెప్తే కూడా మా బిహక్కల బుక్ ఏది ఈ బుక్ ఆధారంగా చాలా పుస్తకాలు కూడా వస్తాయి. అర్థమైందా? ఈ బుక్కుల నుంచి చాలా బుక్స్ కూడా వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ గా మీకు చెప్తా చూడండి, ఈ బృహత్కథ గ్రంథం నుంచి గ్రహించబడ్డాయి తీసుకోబడ్డాయి అబ్జర్వ్ చేయబడ్డాయి బేస్డ్ ఆన్ దిస్ బుక్ సో మెనీ బుక్స్ ఆర్ కే బేస్డ్ ఆన్ మా బేస్డ్ ఆన్ బృహత్ ఏమమ్మా ఈ బృహత్ కథ బుక్ నుంచి బేస్డ్ ఆన్ బృహత్ కథ బుక్ సో మెనీ బుక్స్ ఆర్ కే ఏమమ్మా సో మెనీ బుక్స్ ఆర్ కే అంటే దీన్ని గ్రహించి అంటే దీని కాపీ అన్నమాట. ఈ బృహత్ కథని ఈ బృహత్ కథని తీసుకొని చాలా బుక్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే రైట్. ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి బుక్స్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు అడుగుతాడు బృహత్ కథ గ్రంథం నుంచి ఆధారంగా ఏ గ్రంథం వచ్చింది అని రేపు ఎగ్జాంపుల్ అడుగుతారు. మీకు అర్థమవుతుందా? ఈ బృహత్ కథ బుక్ నుంచి మనకి ఏమొచ్చినాయి వేరే గ్రంథాలు వచ్చినాయి అన్నమాట దీన్ని అనుసరించి. రైట్. ఏంటి అని అంటే మంజరి బుక్ బృహత్ కథ మంజరి బుక్ ఏందమ్మా బృహత్ కథ మంజరి మంజరి బుక్ బృహత్ కథ మంజరి బుక్ ఇది ఎవరు రాశారు సార్ అన్న డౌట్ రావచ్చు. క్షేమేంద్రుడు. ఇట్ వాస్ రిటన్ బై ఏందమ్మా ఇట్ వాస్ రిటన్ బై క్షేమేంద్ర క్షేమేంద్ర లేదా క్షేమేంద్రుడు ఇట్ వాస్ రిటన్ బై క్షేమేంద్ర ఆర్ క్షేమేంద్రుడు. నెక్స్ట్ అమ్మా ఒక బుక్ ఓకే సెకండ్ బుక్ ఇంకొక బుక్ గురించి కూడా చెప్తే చూడండి బుద్ధ కథ శ్లోక ఏందమ్మా బుద్ధ కథ శ్లోక
బుద్ధకథ శ్లోక గ్రంథం కూడా ఏ గ్రంథం నుంచి అనుసంధించబడింది అని అంటే బృహత్ కథ బుక్ నుంచి. ఇది రాసింది ఎవరు సార్ అంటే ఇట్ వాస్ రిటన్ బై బుద్ధ స్వామి. మీరు మంచిగా ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకొని మంచిగా రాసుకోండి నోట్స్, ఓకేనా? అర్థమవుతుందా? మంచిగా నీట్గా రాసుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చకుండా రాస్తున్నా నేను. ఈ బుద్ధ కథ శ్లోక ఏ గ్రంథం నుంచి గ్రహించబడిందని రేపు ఎగ్జామ్లో వస్తుంది మీకు, అప్పుడు మీరు ఏమని చెప్పాలి? బృహత్ కథ గ్రంథం నుంచే. ఈ బుద్ధ కథ శ్లోక రాసింది ఎవరు? బుద్ధ స్వామి. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే పంచతంత్ర. మీరు చిన్నప్పుడు ఈటీవీలో చూసిర్రా పంచతంత్ర బుక్స్, ఓకేనా? పంచతంత్ర బుక్. ఈ పంచతంత్ర బుక్ ఎవరు రాసిర్రు మీ అందరికీ తెలుసు, చెప్పండి. పంచతంత్ర బుక్ వాస్ రిటర్న్ బై ఎవరు? విష్ణు శర్మ. ఎవరమ్మా? విష్ణు శర్మ. విష్ణు శర్మ పంచతంత్ర బుక్. నాలుగవది, ఈ పంచతంత్ర బుక్ కూడా ఏ గ్రంథం నుంచి వచ్చిందంటే బృహత్ కథ గ్రంథం నుంచే. ఖ్యాత కాతంత్ర వ్యాకరణం. ఇంకొక నాలుగవది ఏందమ్మా? కాతంత్ర వ్యాకరణం. వ్యాకరణం ఇట్ వాజ్ ద ఫస్ట్ సాంస్క్రిత్ బుక్. ఏందమ్మా? ఇట్ వాజ్ ద ఫస్ట్ సాంస్క్రిత్ బుక్. ఇట్ వాజ్ ద కాతంత్ర వ్యాకరణం కూడా ఏందంటే ఇట్ వాజ్ ద ఫస్ట్ సాంస్క్రిత్ బుక్, ఓకేనమ్మా? కాతంత్ర వ్యాకరణం అనేది ఏ లాంగ్వేజ్లో రాసిర్రు అంటే సంస్కృతంలో రాసిర్రు. ఓ, మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సాంస్కృత్ బుక్ ఏది అంటే ఈ కాతంత్ర వ్యాకరణమే. ఇది రాసింది ఎవరో కాదు, గుణార్జునికి ఇంకొకళ్ళకి పోటీ జరుగుతుందని చెప్పిన కదా ఎవరికి? శర్మ వర్మ. దేంట్లో? కాతంత్ర వ్యాకరణంలో. ఓకే, ఈ బుక్ ఇంకా ఏం చెప్తుందంటే అమ్మా, దిస్ బుక్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద కుంతల శాతకర్ణి యొక్క మ్యారేజ్ గురించి కూడా చెప్తుంది, ఓకేనమ్మా? ఏ బుక్? ఈ బృహత్ కథ అనే బుక్ ఎవరి యొక్క మ్యారేజ్ గురించి చెప్తుంది? కుంతల శాతకర్ణి యొక్క మ్యారేజ్ గురించి కూడా చెప్తుంది. ఓకే, రైట్. ఎవరి గురించి చెప్తుందమ్మా? కుంతల, ఓకేనమ్మా? కుంతల శాతకర్ణి. ఏందమ్మా కుంతల శాతకర్ణి? రైట్, ఒక్క నిమిషం ఆగండి. మీ కుంతల శాతకర్ణి కన్నా ముందు మీకు ఒకటి చెప్తా చూడండి. రైట్, కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి యొక్క మ్యారేజ్ గురించి తెలుపుతుంది. మ్యారేజ్ తెలియాలంటే ఎవరిని చేసుకుంటారు? పెళ్లి కొడుకుండు. ఇంకెవరిని చేసుకుంటారు? పెళ్లి కూతురుని. ఎవరు? పెళ్లి కొడుకుండు, పెళ్లి కూతురుంది. పెళ్లి కూతురు పేరేంది? మలయావతి. ఏం పేరమ్మా ఆమె పేరు? మలయావతి. అమ్మ రామ్మ, సక్కనమ్మ మలయావతి. వీళ్ళిద్దరికి ఏమవుతుందమ్మా? వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. వీళ్ళ పెళ్ళి గురించి కూడా ఉంటుంది. ఏందమ్మా ఈ మలయావతి గురించి కూడా ఇంకొకరు చెప్పాలి మీకు. కుంతల శాతకర్ణి, ఓకేనమ్మా? కుంతల శాతకర్ణి మరియు ఎవరెవరికి వివాహం జరుగుతుందంట? మలయావతికి. సో అమ్మా మీకు ఇంకో విషయం చెప్తా చూడండి. ఇప్పుడు మలయావతి వచ్చింది కాబట్టి శర్మవర్మకి మరియు ఇంకెవరికమ్మా పోటీ? గుణార్జునికి పోటీ అని చెప్పినా కదా. ఇప్పుడు చెప్తా చూడండి, మనోడు షికార్కి పోతాడు. ఎవరు? కుంతల శాతకర్ణి. ఎట్లా పోతాడు? రాజు కదా, రాజు కాబట్టి ఒక పల్లకీలో తీసుకుపోతారు. ఇది ఒక పల్లకి. ఏందమ్మా ఇది? ఇది ఒక పల్లకి. ఈ పల్లకీలు ఎవరు కూర్చుంటారు? రాజు కూర్చున్నాడు. రాజు కదా, ఇగో కిరీటం పెడదాం మళ్ళీ ఎవరో అనుకుంటారు. పల్లకీని మోసుకొని పోతారు. ఇది పల్లకి. మళ్ళీ సావు అనుకుండేరు, సావు పాడ అదేది కాదు, పల్లకిది. ఈ పల్లకీని మోసుకొని పోతూ ఉంటారు. గీడ ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది. ఎవరుంటారు గీడ? ఈడెవరుంటారమ్మా? ఈడ ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది. ఆమె అమ్మాయి, దిష్టి బొమ్మ కాదు, అది అమ్మాయి. మనోడు చూస్తారు దగ్గరికి పోయేసరికి. ఒక గీడ రాద్దాం మళ్ళీ దగ్గరకు వచ్చేసరికి మనోడు చూస్తాడు. ఏంది మనోడు ఏం చేస్తాడు? చూస్తాడు. చూసిన తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది? మనోనికి నచ్చుతుంది. ఎవరు? ఈమె. ఈమె ఎవరో కాదు, మలయావతి. మనోనికి ఏమవుతుంది? నచ్చుతుంది అన్నమాట. నచ్చినప్పుడు ఏం చేస్తారు? దగ్గరికి పోయి ఏమని చెప్తాడంటే, ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్వు అని అంటుంది. ఏమైంది? ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్వు అంటుంది. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, వీని చేతిలో
ఒక నాణ్యం పెట్టి వెళ్ళిపోతుంది, ఒక కాయిన్ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఏంది ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్ అని అంటే ఆమె ఏమనుకుంది, పూలు అమ్ముకుండేటోడు అనుకుంది. అర్థమైందా మీకు? అని చూస్తే రాజులాగా అనిపించలే, పూలు అమ్ముకుండేటోడేమో అని అనుకొని డబ్బులు ఇచ్చి పోయింది. డబ్బులు ఇచ్చి పోయిన తర్వాత ఏడిపోతాడు, ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయింది మనోనికి. డబ్బులు ఇచ్చేసరికి మళ్ళీ ఆయన రాజ్యం లేక ఆయన కోట లేకి పోతాడు, ఆడ కూర్చొని ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే గుణాద్యుడు శర్మవర్మ ఇద్దరు వస్తారు. ఎవరెవరు వస్తారు? గుణాద్యుడు శర్మవర్మ ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి ఏమంటారు అంటే, రాజుగారు రాజుగారు ఏమి ఇట్లు ఉన్నారు మీరు, ఏడుస్తూ ఉన్నారు, ఏంటంటే నా లోపల అనుకుంటారు, ఇలా చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా అని. ఇంకా శబ్దంలే మనోళ్ళే కదా, కోడిపోయేట్సే కదా అని చెప్పి చెప్తాడు. ఇట్లా నేను పోయి ఒక అమ్మాయికి చెప్తే ఆమె ఏమన్నది అని అంటే, ఆమె ఇట్లా కాయిన్ పెట్టి వేయింది నా చేతిలో అని. కాయిన్ పెట్టిందో పోతుంది రాజుగారు చెప్తే అని బాగా ఆలోచిస్తుంది. బాగా ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. ఎవరెవరు? గుణాద్యుడు శర్మవర్మ. అప్పుడు శర్మవర్మకి ఏందమ్మా, గుణాద్యుడు శర్మవర్మ ఇద్దరు బాగా కూర్చొని ఆలోచిస్తే అప్పుడు శర్మవర్మకి ఒక థాట్ వస్తుందన్నమాట. ఆమె ఎందుకు రూపాయి కాయిన్ పెట్టిందో నాకు తెలుసు. అర్థమైందా? ఏమంటాడు శర్మవర్మ, ఎందుకు పెట్టిందనంటే నువ్వు ఏ లాంగ్వేజ్లో చెప్పినావు, పొయ్యి ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్వు. నేను చెప్పింది మన ప్రాకృతం భాషలు, ప్రాకృతి భాషలు. సరే, ఆమె సూర్యునికి ఎట్లుంది, చక్కని సుక్కలాగుంది, ఆమె చదువుకొని ఉంటుంది, ఆమెకు సంస్కృతి వచ్చేమో, పక్క ఊరు ఆమెనేమో. అవును కదా అని చెప్తాడు. సో నేను నీకు సంస్కృత్ నేర్పా. ఎవరంటారు? శర్మ వర్మ అని అంటాడు. ఏమంటాడు? సంస్కృత్ నేర్పుతా నీకు చూడు అంటాడు. పక్కనున్న గుణాద్యుడు ఏమంటాడు అని అంటే, ఆయనకి మన ప్రాకృతమే రాదు, నువ్వు సంస్కృత్ నేర్పుతావు అంటే చూస్తావా అంటే చూడు అని అంటారు. ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. ఎవరెవరు? గుణాద్యుడు శర్మవర్మ. ఏమని పెట్టుకుంటారు అని అంటే, గుణాద్యుడు శర్మవర్మ 6 మంత్స్లో, ఎన్ని మంత్స్లో అంటమ్మా, ఎవరు చెప్తారు 6 నెలల్లో నేర్పుతా అని. శర్మవర్మ ఏమంటాడు అని అంటే, శర్మవర్మ ఏమంటాడు అంటే 6 మంత్స్లో, ఎన్ని మంత్స్ అమ్మా, 6 మంత్స్లో ఐ విల్ టీచ్ ద సంస్కృత్ లాంగ్వేజ్ టు ద కింగ్. అప్పుడు మన గుణాదుడు ఏమంటాడు అని అంటే, అంత సీన్ లేదు ఈయనకి, ఏంది సంస్కృతి కాదు ప్రాకృతమే సరిగా రాదు, నువ్వు సంస్కృతి నేర్పుతావా, ప్రాకృతం నేర్పు 6 నెలలు అంటే ఛాలెంజ్ అంటాడు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటాడు. ఇప్పుడు పోటీ ఎవరెవరికి? గుణాద్యుడు వర్సెస్ శర్మ వర్మ. ఇప్పుడు ఈ పోటీలు ఎవరు గెలుస్తారు చెప్పాలి. 6 నెలలో, ఏందమ్మా 6 మంత్స్లో, ఏంది నేర్పిస్తా అంటారు. ఎవరు? శర్మవర్మ. ఎవరికి? యజ్ఞ. ఎవరికమ్మా? ఎవరికి నేర్పిస్తా అంటాడు? కుంతల శాతకర్ణికి. ఎవరికి? ఇక్కడ ఉంటారు చూడు మన రాజు కుంతల శాతకర్ణి, ఎడిగిపోయిండు పాపం. ఎవరికి? ఇక్కడ ఉన్నాడు కదా కుంతల శాతకర్ణికి. ఎవరికి? శర్మవర్మ కుంతల శాతకర్ణికి 6 మంత్స్లో ఏం నేర్పుతా అన్నాడు సంస్కృత్. ఈయన ఏమంటాడు అంటే, ఆయనతోని కాదు అని అంటాడు. సో ఇద్దరికి పోటీ. ఏందమ్మా? ఇద్దరికి పోటీ. 6 మంత్స్లో నేర్పుతా అని నేర్పడాను. సో ఇప్పుడు ఈ పోటీలు ఎవరు గెలుస్తారు? శర్మవర్మ గెలుస్తారు, గుణాద్యుడు గెలుస్తారు. సో ఇది తెలియాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి వీళ్ళ గురించి. రైట్.